వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ టూకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్లో భాగంగా, ఎకానమీ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూస్తున్నాము. తెలంగాణ జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి జీడిడిపి అంటే ఏంటంటే, ఇప్పుడు ఇండియాకి అయితే జీడిపి, తెలంగాణకి అయితేనేమో జిఎస్డిపి, జిల్లాల ప్రకారం చూస్తే జీడిడిపి. ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జీడిపి అంటాం, దేశ భౌగోళిక సరిహద్దు లోపల. జిఎస్డిపి అంటేనేమో ఈ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జిఎస్డిపి, ఈ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల. అదే జీడిడిపి అంటే ఒక జిల్లా భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జీడిడిపి అంటారు. ఈ జీడిడిపి ఏ ఏ రాష్ట్రాలలో ఏ విధంగా ఉంది, ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, ఎన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంది అనేది ఇక్కడ చూస్తే, ఇక్కడ మనకి ఏమిచ్చిండు, 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారమే ఇచ్చిండు. 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము జీడిడిపి అధికంగా ఉన్న రాష్ట్రాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ. దీని యొక్క వాల్యూ కూడా చూసుకోవాలి, 283,419 కోట్ల రూపాయలు రంగారెడ్డి, 228,623 కోట్ల రూపాయలు హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి 88,867, సంగారెడ్డి 60,401, నల్గొండ 50,616. మొదటి 5 జిల్లాల వరుస క్రమం అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ. చివరి జిల్లాలు చూస్తే ములుగు, కొమరంభీం, రాయణ సిరిసిల్ల, నారాయణపేట, జనగాము, జయశంకర్, భూపాలపల్లి. ములుగు యొక్క విలువ 6,914 కోట్లు, ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే 10,000 లోపే ఉంది. ములుగు, కొమరంభీం, రాయణ సిరిసిల్ల, నారాయణపేట, జనగాము మొదటి 5 జిల్లాలు అంటేనేమో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి. తెలంగాణ యొక్క జీడిడిపి విలువ 200,000 కోట్ల కంటే అధిక ఆదాయం సమకూరుస్తున్న జిల్లాలు అంటే రంగారెడ్డి, హైదరాబాదు. లక్షలో మిగతా అన్ని లక్షలోపే ఉన్నాయి, లక్షకు పైగా అంటే రంగారెడ్డి, హైదరాబాదు. మొదటి 5 జిల్లాలు అంటేనేమో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ. చివరి జిల్లాలు ములుగు, కొమరంభీం, రాయణ సిరిసిల్ల, నారాయణపేట, జనగాము. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం. తెలంగాణలో జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం. తెలంగాణ జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2022-23 ప్రకారం, ఇది చూసుకోవాలి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. మొదటి సవరించిన అంచనాల ప్రకారం 2022-23 తెలంగాణలో తలసరి ఆదాయం అధికంగా ఉన్న జిల్లాలు, తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు చూస్తే, ఇప్పుడు భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, 2022-23 169,496 రూపాయలు ఉంటే, తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా భారతదేశ తలసరి ఆదాయం కంటే అధికంగా తలసరి ఆదాయం నమోదవడం జరిగింది. 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయాలు ఈ విధంగా ఉంటే, చివరిగా వికారాబాద్లో 180,241 రూపాయలు వికారాబాద్ యొక్క తలసరి ఆదాయం అయితే, 33 జిల్లాల తలసరి ఆదాయము భారతదేశ తలసరి ఆదాయం కంటే అధికంగా నమోదైనాయి. ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. లేకుంటే రెండో అంశం ఏంటిది అంటే జిల్లాల వరుస క్రమము, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఇక్కడ చివర వికారాబాద్, కొమరంభీం, జగిత్యాల, హన్మకొండ. చివరి 5 రాష్ట్రాలు, మొదటి 5 రాష్ట్రాలు చూసుకొని భారతదేశ తలసరి ఆదాయము కంటే 2022-23 భారతదేశ తలసరి ఆదాయము కంటే తెలంగాణలోని ఎన్ని జిల్లాల తలసరి ఆదాయం అధికంగా ఉందంటే 33 జిల్లాల తలసరి ఆదాయం అధికంగా ఉంది. ఇప్పుడు రంగారెడ్డి యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది, 946,862. ఇది భారతదేశ తలసరి ఆదాయం కంటే సుమారు 5 రెట్ల తలసరి ఆదాయము అధికంగా ఉందని మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో పొందుపరచడం జరిగింది. ఆ అంశం కూడా ఒకసారి చూసుకోవాలి. వరుస క్రమం అంటే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జయశంకర్. వీలైతే వాల్యూస్ కూడా చూసుకోండి. మొదటి 3, లాస్ట్ 3 రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జయశంకర్, భూపాలపల్లి మొదటి 4 జిల్లాలు అయితే, చివరి 4 జిల్లాలు వికారాబాదు, కొమరంభీం, జగిత్యాల, హన్మకొండ. గ్రామీణ పట్టణాల వారీగా తెలంగాణ మరియు అఖిల భారత కార్మిక శక్తి భాగస్వామ్య రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, భారతదేశంలో ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఏ విధంగా ఉంది, తెలంగాణ, భారతదేశం 2023-24
ఇక్కడ ఇయ్యలేదు. 2022-23 మాత్రమే ఇచ్చిండు. 2022-23 ప్రకారం చూస్తే భారతదేశంలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉంది? తెలంగాణలో 66.5% ఉంటే ఇది 61.6% నమోదైంది. ఏంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇక్కడ ఇచ్చింది కదా పర్సంటేజ్, 66.5% అనేది తెలంగాణలో 2022-23 ప్రకారము లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, 66.5%. ఇండియాలో 61.6% ఉంది. అంటే భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అంటే ఏంటిది, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అనేది అధికంగా ఉంది తెలంగాణలో. ఇక్కడ అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది, రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది? రూరల్ ఏరియాలో వచ్చేసి 64.2 భారతదేశంలో ఉంటే 73.1 తెలంగాణలో. అంటే తెలంగాణలోనే అధికంగా ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అనేది గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉంది, అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాలలో కూడా తెలంగాణలోనే అధికంగా ఉంది. భారతదేశంలో 55.1% ఉంటే తెలంగాణలో 55.6% నమోదైంది, 6% నమోదైంది. అంటే ఓవరాల్ గా తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉంది, గ్రామీణ ప్రాంతాలలో అధికంగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఇండియాతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అధికము, పట్టణ ప్రాంతాల్లో అధికం, మొత్తంగా అధికము. విలువలు చూసుకుంటే 66.5, 61.6%, 55.1% ఇండియా, 55.6% తెలంగాణ అర్బన్ ఏరియా. రూరల్ ఏరియా వచ్చేసి ఇండియా 64.2, 73.1 ఏమో తెలంగాణ. ఇక్కడ ఇది రూరల్ ఏరియా. అర్బన్ ఏరియా ఏ విధంగా ఉంది, రూరల్ ఏరియా ఏ విధంగా ఉంది, ఓవరాల్ ఏ విధంగా ఉంది, మొత్తంగా కంపేర్ చేస్తే తెలంగాణకు అధికంగా ఉంది. ఏం తెలియకుండా వాల్యూస్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే తెలంగాణకు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. లింగ ప్రాతిపాదికన తెలంగాణ మరియు అఖిల భారత కార్మిక శక్తి భాగస్వామ్య రేటు, లింగ ప్రాతిపాదికన, లింగ ప్రాతిపాదికన అంటే స్త్రీ పురుషులు, లింగ ప్రాతిపాదికన తెలంగాణ మరియు అఖిల భారత కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 2022-23 ప్రకారం చూస్తే, ఇప్పుడు ఇండియాకి అర్బన్ ఏరియాలో ఎంత ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది, ఓవరాల్ ఎంత ఉంది? ఇండియాలో పురుషులది భాగస్వామ్య రేటు ఎంత ఉంది, తెలంగాణలో పురుషుల భాగస్వామ్య రేటు ఏ విధంగా ఉంది? అంటే కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఇక్కడ మేలు ఫీమేలు ఇండియాది తెలంగాణకి కంపేర్ చేసుకోవాలి. ఇండియాలో అధికంగా ఉంది, తెలంగాణ అధికంగా ఉంది. మేల్ ప్రకారం చూస్తే పురుషుల్లో ఇండియా అధికంగా ఉంటుంది, స్త్రీల ప్రకారం చూస్తే తెలంగాణలో అధికంగా ఉంటుంది. పురుషుల ప్రకారం 83.2% ఇండియా, 81.8% తెలంగాణ, 50.4% తెలంగాణ, 39.8% ఇండియా. శీలపరంగా చూస్తే తెలంగాణలో అధికము, పురుషుల పరంగా చూస్తే ఇండియాలో అధికము. తెలంగాణ మరియు అఖిల భారత గ్రామీణ పట్టణాలలో లింగ వారిగా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, లింగ పరంగా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు అడిగితే పురుషుల ప్రకారం వస్తే ఇండియాలో అధికము, స్త్రీల ప్రకారం వస్తే తెలంగాణలో అధికంగా ఉంది. ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, తెలంగాణ ఇండియా. రూరల్ ఏరియాల్లో మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ ఎంత, ఇండియా ఎంత? దానికి కావద్దు. ఎందుకంటే డైరెక్ట్ చూసుకోవాలి ఇక్కడ ఇండియా అధికం, పురుషులు అనగానే ఇండియాలో శ్రామిక శక్తి అంటే కార్మిక శక్తి భాగస్వామ్య రేట్ అధికం, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనగానే పురుషుల ప్రకారం అడిగితే ఇండియా, స్త్రీల ప్రకారం అడిగితే తెలంగాణ రూరల్ ఏరియా. అర్బన్ ఏరియాకు వచ్చేస్తే కూడా పురుషులు అనే పదం వచ్చింది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటే ఇండియా కంటే తెలంగాణ అధికమా తక్కువనా అని అంటే తెలంగాణ తక్కువ. ఇక్కడ గ్రామీణ ప్రాంతమైనా ఓవరాల్ అయినా అర్బన్ ఏరియా అయినా ఇక్కడ ఫీమేల్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ ప్రకారము అడిగితే స్త్రీ కార్మిక భాగస్వామ్య రేటు ఇండియాలో ఓవరాల్గా ఎంత, తెలంగాణ కంటే అధికమా తక్కువనా అంటే తెలంగాణని అధికంగా ఉంటుంది, ఇండియాది తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా తెలంగాణలోనే స్త్రీ కార్మిక భాగస్వామ్య రేటు ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ, తెలంగాణలో. ఇండియాతో కంపేర్ చేసినాం అనుకో పురుషులది అధికంగా ఉంటుంది, స్త్రీల ప్రకారం కంపేర్ చేస్తే తెలంగాణలో అధికంగా ఉంటుంది. ఇక్కడ జెండర్ బేస్డ్గా చూసి రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో చూసినా మేల్ అడిగితే డైరెక్ట్ ఇండియా, అర్బన్ ఏరియాలో కూడా మేల్ అడిగితే ఇండియా. తెలంగాణకు వచ్చేసరికి స్త్రీలు అడిగితే వచ్చేసి రూరల్ ఏరియాకు తెలంగాణ, అర్బన్ ఏరియాలో తెలంగాణ. స్త్రీ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఓవరాల్గా తెలంగాణ, రూరల్ ఏరియా తెలంగాణ, అర్బన్ ఏరియా తెలంగాణ. మేల్ పాపులేషన్ ప్రకారము, ఫీమేల్ పాపులేషన్ ప్రకారము అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అడిగినా కానీ మేల్ అంటే ఇండియా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇండియా, ఫీమేల్ అంటే తెలంగాణ. ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. గ్రామీణ పట్టణాల అయితే వాల్యూస్ కూడా గుర్తుంచుకోవాలి. అంటే అనలిటికల్ గా క్వశ్చన్ అడిగితే మాత్రము
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు ఈ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేస్తే కాబట్టి మేల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఇండియా, ఫీమేల్ అనగానే తెలంగాణ. కానీ వాల్యూస్ పర్టికులర్గా అడిగితే వాల్యూస్ కూడా మనం చూసుకోవాలి ఒకసారి. గ్రామీణ పట్టణాల వారిగా తెలంగాణ మరియు అఖిల భారత కార్మిక జనాభా నిష్పత్తి, వర్క్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటేనేమో, భారతదేశంలో 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారితోటి మొత్తం జనాభా ఇంటూ 100 అంటే లేకుంటే 1000కి చేస్తే 1000 మంది పురుషులకు చేస్తే 1000తో చేస్తాం, దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో. దాన్ని తీసుకోవాల్సిన ఏజ్ ఎంత? 15 నుండి 59 సంవత్సరాలు. ఇండియా ఐఎల్ అయితే 15 నుండి 64 సంవత్సరాలు. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మన గ్రూప్ 3లో. ఇది ఆప్షన్ ఇచ్చిండు, ఇది చూజ్ చేసుకుంటే ఇది తప్పు అవుతుంది. ఇండియా ప్రకారం చూస్తే 15 నుండి 59 సంవత్సరాలు. అంటే వర్క్ పాపులేషన్ రేషియో ఏంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంది, అంటే డెఫినేషన్ ఒకటి అప్డేట్ పార్ట్. వర్క్ పాపులేషన్ రేషియో అంటే ఏంటిది, వర్క్ జనాభాలో 1000 మంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి ఎంత ఏజ్ తీసుకున్నా 15 నుంచి 59 సంవత్సరాలు. జనాభాలో 15 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారిలో 1000 మందిని తీసుకుంటే, ఈ 1000 మందిలో ఎంతమంది ప్రస్తుతము పనిలో పాల్గొన్నారో వారి గురించి తెలియజేసేది వర్క్ పాపులేషన్ రేషియో. జనాభాలో 1000 మందిలో ఎంతమంది పనిలో పాల్గొన్నారో తెలియజేసేది వర్క్ పాపులేషన్ రేషియో. 2022-23 ప్రకారం ఎంతుంది వర్క్ పాపులేషన్ రేషియో, తెలంగాణ ఎంత, రూరల్ ఎంత, అర్బన్ ఎంత, ఓవరాల్ చూద్దాం. ఓవరాల్ వర్క్ పాపులేషన్ రేషియో చూస్తే తెలంగాణ అధికం ఇండియా కంటే. ఫస్ట్ ఈ వాల్యూస్ గుర్తు పెట్టుకోకుండా సరే, కానీ ఎందులో అధికం ఉంది, ఇండియా కంటే తెలంగాణ అధికం ఉందా, ఇండియా అధికం ఉందా? తెలంగాణ అధికం అనగానే ఆప్షన్ లో మనకి అధికంగా ఉన్న వాల్యూను మనం చూజ్ చేసుకుంటాం, ఇండియాకు ఉన్న వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇండియా చూజ్ చేసుకుంటాం. ఆప్షన్ లో వాల్యూస్ గుర్తు రానప్పుడు చేయాల్సిన పని అది, ముందుగా వాల్యూస్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏది లేదు అన్నప్పుడు కాన్సెప్ట్ గుర్తుంటే సరిపోతుంది. తెలంగాణ అధికం వర్క్ పాపులేషన్ రేషియో, ఇండియా వచ్చేసి తెలంగాణ కంటే వర్క్ పాపులేషన్ రేషియో తక్కువగా ఉంటుంది. అర్బన్ ఏరియాలో చూస్తే ఇండియాలో వర్కర్స్ పాపులేషన్, వర్క్ పాపులేషన్ రేషియో అనేది ఇండియాలో అధికం. తెలంగాణ కంటే అర్బన్ ఏరియాలో వర్క్ పాపులేషన్ రేషియో అనేది అధికంగా ఉంది, ఎప్పటి డేటా ప్రకారం? 2022-23 ప్రకారం. రూరల్ ఏరియాలో చూస్తే తెలంగాణలో వర్కర్ పాపులేషన్ రేషియో అనేది అధికంగా ఉంది. ఓవరాల్ చూస్తేనేమో తెలంగాణ, అర్బన్ ఏరియా చూస్తేనేమో ఇండియా, రూరల్ ఏరియా చూస్తేనేమో తెలంగాణ. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత వాల్యూ చూడాలి. తెలంగాణ అధికంగా ఉంది అని అంటే 63.4, తక్కువగా ఉందంటే 63.4 కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ అయినా చూసుకుంటే 59.5. ఇక్కడ 51.1 ఉంది తెలంగాణది అని అంటే అర్బన్ ఏరియాలో తెలంగాణలో వర్కర్ పాపులేషన్ రేషియో కంటే ఇండియాది అధికంగా ఉంది అంటే 51.1 కంటే ఎక్కువనే ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. అప్పుడు వాల్యూ ఎంత? 52.0. 71.0 తెలంగాణ వర్కర్ పాపులేషన్ రేషియో ఉంది అంటే తెలంగాణ వర్కర్ పాపులేషన్ రేషియో రూరల్ ఏరియాలో ఇండియా కంటే అధికంగా ఉందని మనం మాట్లాడుకున్నాం కాబట్టి దానికంటే తక్కువనే ఉంటుంది వాల్యూ. ఎంత ఉంది? 62.5. క్వశ్చన్ ఎలిమినేషన్ చేయడం ఏంటంటే ఆన్సర్ లో మనకి డేటా పాడ్ గుర్తు లేదు అని అంటే ఈ తెలంగాణ కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి ఇండియా వాల్యూ ఎంత పర్టికులర్ వాల్యూ తెలియకుండా ఎంతో కొంత అవగాహనతో పెడితేనన్నా కరెక్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ తర్వాత వాల్యూస్.